హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడని చెప్పి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మేము దానిపైన ఒక వీడియో అయితే చేసాము ఒకవేళ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి ఈ వీడియోలో మనం క్యాండిడేట్కి వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజీలో సీట్ రావచ్చు అనేది చూద్దామండి ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి క్యాండిడేట్స్కి వచ్చిన ర్యాంకింగ్ బట్టి వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఒకసారి చూద్దామండి ఇది కన్ఫర్మ్ అయితే కాదు అంటే ఈ ఈ కాలేజ్ రావచ్చు ఈ ర్యాంక్ వాళ్ళకి ఈ కాలేజ్ రావచ్చు అని చెప్పడానికండి ఈ వీడియో ఇప్పుడు మనకున్న టాప్ కాలేజెస్ అన్ని ఏబిసిఈడి కింద డివైడ్ చేస్తే డివైడ్ చేస్తే ఏ క్యాండిడేట్స్కి అయితే వన్ టూ హండ్రెడ్ అంటే టాప్ హండ్రెడ్లో ఉంటారో వాళ్ళకి ఏ గ్రేడ్ యూనివర్సిటీ అంటే ఏ గ్రేడ్లో ఉన్న కాలేజెస్లో సీట్ రావచ్చండి మ్యాక్సిమం ఇందులో అన్ని యూనివర్సిటీసే ఉంటాయి ఇప్పుడు ఏ క్యాండిడేట్స్కి అయితే వన్ నాట్ వన్ టూ థౌజండ్లో ర్యాంక్ వస్తుందో వాళ్ళు బీ గ్రేడ్ కాలేజీలోకి సీట్ రావచ్చండి నెక్స్ట్ ఎవరికైతే థౌజండ్ వన్ టు టెన్ థౌజండ్లో ర్యాంక్ వస్తుందో వాళ్ళు సి గ్రేడ్లో కాలేజ్లో సీట్ రావచ్చండి లాస్ట్ వచ్చేసరికి డి గ్రేడ్ కాలేజెస్ అండి ఎవరికైతే టెన్ థౌజండ్ వన్ ఎబో ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ రావచ్చండి ప్రీవియస్ స్లైడ్స్లో చెప్పే కదండి ఏ ర్యాంక్కి ఏ ఏ కాలేజ్ వస్తుందో అని ఇప్పుడు ఎవరికైతే వన్ టూ హండ్రెడ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఏ గ్రేడ్ కాలేజ్లో సీట్ వస్తుంది నెక్స్ట్ అలాగే వన్ నాట్ వన్ టూ థౌజండ్లో ఉన్న వాళ్ళకి బి గ్రేడ్ కాలేజ్లో సీట్ వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్ వన్ టు టెన్ థౌజండ్ ఉన్న వాళ్ళకి మాత్రం సీలో వస్తుందండి నెక్స్ట్ టెన్ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళకి డి గ్రేడ్లో వస్తుంది చెప్పాక కదా ఫ్రెండ్స్ క్యాండిడేట్స్కి ఎవరికైతే వన్ టూ హండ్రెడ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఏ గ్రేడ్ కాలేజ్లో సీట్ వస్తుందని ఏ గ్రేడ్ కాలేజెస్ ఏంటంటే జేఎన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి లాస్ట్ వన్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏబిసిడి కేటగిరీలో ఉన్నాయి టాప్ కాలేజెస్ అండి కానీ మన లోకల్లో చాలా కాలేజెస్ ఉంటాయి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు అండి వాటిలో అంటే మెయిన్గా ఏ టాప్ కాలేజెస్ ఏమున్నాయి ఏబిసిడీలో క్యా డివైడ్ చేసి చెప్తున్నామండి ఇది ఒకవేళ మనకి లోకల్లోనే చాలా కాలేజెస్ ఉంటాయండి వాటిలో కూడా ఎంబీఏఆర్ ఎంసీఏ చేయొచ్చు వాటిలో కూడా సీట్ వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీ బీ కేటగిరీ కాలేజెస్ అండి ఏ క్యాండిడేట్స్కి అయితే వన్ నాట్ వన్ టూ థౌజండ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అండి సెకండ్ వన్ వచ్చేసరికి వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ థర్డ్ వన్ వచ్చేసరికి డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నం ఫోర్త్ వన్ వచ్చేసరికి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కడప ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణ సి కేటగిరీ కాలేజెస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మదినపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చిత్తూరు సెకండ్ వచ్చేసరికి ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ థర్డ్ వన్ వచ్చేసరికి పైదా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విశాఖపట్నం ఫోర్త్ వన్ రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నంద్యాల లాస్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ డి గ్రేడ్ కేటగిరీ కాలేజెస్ అనేది ఎవరికైతే ఎబో టెవెన్ థౌజండ్ ర్యాక్ అయితే వస్తుందో వాళ్ళకి ఇందులో సీట్ వస్తుందండి కాలేజెస్ ఏంటంటే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమవరం సెకండ్ వన్ సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు థర్డ్ వన్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం ఫోర్త్ వన్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు లాస్ట్ వన్ వచ్చేసరికి విజ్ఞాన్ సులారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ టెక్నాలజీ అండ్ సైన్స్ గుంటూరు ఇది ఫ్రెండ్స్ వీడియో ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్